గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఇలా తెలంగాణ ప్రభుత్వం చేసే పని భారతదేశం మొదలైన కాన్నిచి 75 ఏళ్ల కిందనే మొదలు పెడితే ఈ దుస్థితి ఇప్పుడు ఉండేది అయ్యేలా ఇంతమంది ప్రధానమంత్రులు ఎన్ని పార్టీలు ఇంతమంది ముఖ్యమంత్రులు ఒక్కొక్కడు నాతో 200 దొడ్డుండే ఎందుకు చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇలా మేము చేస్తామంటే దానికి ఒకడు కీ అని ఒకడు కా అని అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే హుజూరాబాద్ నెల రెండు నెలల మీ కథ అయిపోతుంది మీ కథ అయిపోతుంది కానీ నా కథ అయిపోదు హుజూరాబాద్ లాంటి బాధలు ఇంకా 118 ఉన్నాయి మరి ఆ బాధలు ఎవరు చేయాలి ఆ బాధలు ఎవరో చేసుడు కాదు మీరే చేయాలి హుజూరాబాద్ ప్రజలే చేయాలి ఇలా ఈ పథకం మీ మందమే ఉండదు హుజూరాబాద్ ఒక ప్రయోగశాల కింద మీ దగ్గరికి ఇలా ఇంతమంది మంత్రులు వచ్చిన ఎందుకు వచ్చారు ఈ పథకం ఏంది దీని ఉద్దేశం ఏంది ఏ విధంగా చేస్తారు ఎట్లా చేస్తారు మనం కూడా వినిపోయి మన జిల్లాలలో మన నియోజకవర్గాలలో అమలు చేయాలి కదా అని చెప్పి ఇంతమంది మీ ముందరికి వచ్చారు దీని లోతుపాతలు మొత్తం ఇలా లాంచింగ్ డే కాబట్టి చర్చ జరుగుతుంది కాబట్టి చేయాలని చెప్పి వచ్చింది ఇంకా కొంతమంది ఎవరికి ఇస్తారు ఎవరికి ఇయ్యరు రాష్ట్రంలో మొత్తం ఉన్నదే 17 లక్షల పైచిలకు దళిత కుటుంబాలున్నాయి ఇలా రైతు బంధు ఎట్లా వస్తుంది రైతు బంధు తరహాలోనే దళిత బంధు కూడా వస్తుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి దళిత సోదరులకు కూడా దళిత బంధు వర్తిస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనకు ఉద్యోగం ఉన్నది 4 ఎకరాల భూమి ఉన్నది మరి రైతు బంధు వస్తుందా వస్తలేదా వస్తుంది కదా అక్కడ రైతు బంధు ఎట్లా వర్తిస్తుందో ఇక్కడ దళిత బంధు కూడా అట్లే వర్తిస్తుంది కాబట్టి ఉద్యోగులతోని రిటైర్డ్ ఉద్యోగులతోని నేను ఒక్క మాట మనవి చేస్తా ఉన్నా మీరు చివరి వరుసలో మీరు తీసుకోవాలి లాస్ట్ వరుసలో మీరు తీసుకోవాలి రెక్కలు కాళ్ళు మాత్రమే ఆస్తి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మన దళిత జాతి లోపల కూడా భూమి లేదు జాగ లేదు ఉండబోతే ఇల్లు లేదు సరి అయినటువంటి అవకాశం లేదు నెత్తి మీద అప్పులు ఉన్నాయి అటువంటి వాళ్ళకు మొట్టమొదటి వరుసలో ఇవ్వాలి ఆకలితో ఉన్న వాళ్ళకు మొట్టమొదటి వరుసలో ఇవ్వాలి రెండవ వరుసలో ఇంకా కొద్ది మంచుకున్న వాళ్ళు మూడవ వరుసలో ఇంకా జరన నయమున్నోళ్ళు చిట్ట చివరికి ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా మీ కుటుంబాలకు కూడా దళిత బంధు ఇచ్చే బాధ్యత నాది కానీ మీరు చివరి వరుసలో తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అది సామాజికంగా మన బాధ్యత ఎక్కడేం లేని వాళ్ళు తినడానికి తిండి లేని వాళ్ళు రెండు పూటలు జ్వరం వస్తే కూలి చేయకపోతే కడుపు నింపుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక